ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే వాళ్ళ కోసం ఒక చిన్న మాట అండి. అదేంటంటే మనం రీసెంట్లీగా ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే మగ్గం వర్క్ని బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్లో ఒక క్రమ పద్ధతిలో నీట్గా వర్క్ అంతా కూడా ఎక్కడ బ్యాలెన్స్ ఉండకుండా ఒక క్రమ పద్ధతిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అటువంటి వారి కోసం మనం యాప్ అనేది రీసెంట్లీగా లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు యాప్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మగ్గం వర్క్ని ఏ టు జెడ్ మగ్గం వర్క్ మొత్తం కూడా చాలా నీట్గా ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారికి మనం ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కేవలం అంటే కేవలం 499 రూపాయలకి మనం ఈ పూర్తి కోర్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది నెలకే ఒక్కసారి కాదండి, టోటల్ కోర్సు కలిపి. చాలామంది అపోహ పడుతున్నారు ఇది నెల నెల 499 రూపాయలేమో అని. కాదండి, పూర్తి కోర్సుకు వచ్చేసి మనం ఈ ప్రైజ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ఎవరన్నా తెలియదేమో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అనే ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం గురించి మీకు అంటే యాప్ గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్లు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక విషయం ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఉందండి. కారణం ఏంటంటే ఇది కంప్యూటర్ వర్క్ అనేది ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు ఇచ్చి వచ్చి మనకి మగ్గం వర్క్ అనేది 1000 రూపాయలు వచ్చిద్దా అని అడిగారు అన్నమాట. అడిగితే వచ్చిద్దని చెప్పాను నేను. ఏంటంటే కంప్యూటర్ వర్క్లో ఏంటంటే పూసలు రావు, చమ్కీలు రావు, జర్దోసి రావు, స్టోన్స్ అనేవి అతికించుకోవాలి. అలాంటి పొజిషన్లో 1000 రూపాయలు ఏమైనా వర్క్ ఉండిద్దా అని అడిగితే నేను తప్పకుండా ఉండిద్దని చెప్పాను. పూసలు కలర్ పోతాయా అని అడిగారు. కలర్ పోని పూసలు కూడా ఉన్నాయి అని చెప్పి ఆ పూసలు కూడా మంచి క్వాలిటీ తీసుకొచ్చాను. ఈ ఒక్క గుచ్చ వచ్చి 12 లైన్లు ఉంటాయండి. ఈ 12 లైన్లు కలిపి ఇది వచ్చి 40 రూపాయలండి. కానీ నాకు ఇంకా సగం పైనే మిగిలిపోయాయి ఈ పూసలు అనేవి, సగం పైనే మిగిలిపోయాయి. ప్లస్ ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది అయిపోయింది, చూసారు కదా, హ్యాండ్స్ అనేవి కూడా ఎల్బో వేసేసా. ఇలా కంప్యూటర్ వర్క్లో ఏంటంటే మీకు కట్ వర్క్ రాదు. కట్ వర్క్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి చక్కగా కట్ అవుతూ వచ్చింది, కట్ అవుతూ ప్రతిదీ కూడా కట్ అవుతూ వచ్చింది. ఓకేనా? ఇది ఎన్ని గంటలు పట్టింది అనుకుంటున్నారు? షాక్ అవుతారు చూస్తే. ఇది కేవలం 7 గంటలు పట్టింది మై డియర్ ఫ్రెండ్స్, 7 గంటలు. మెటీరియల్ ఎంతైంది? 50 రూపాయలు కూడా అస్సలు అవ్వలేదు. 50 రూపాయలు కూడా 40 రూపాయలది అయిందేమో, ఎక్కువ అవుతే 40 రూపాయలది కూడా కంప్లీట్ అవ్వాల. కానీ 1000 రూపాయలు తీసుకున్నాను వర్క్. ఇది కంప్యూటర్ వర్క్లో 1300 అంట. అసలు ఆ వర్క్లు కూడా ట్రెడ్ వర్క్సే ఉంటాయి. ఈ కట్ వర్క్ అనేది దాంట్లో అసలు రాదు. ఇక్కడ అనేది టైలర్ కట్ చేసేస్తాడు, చక్కగా బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేసేసి చక్కగా కుడతాడనమాట. ఓకేనా? ఈ బ్లౌజ్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే కేవలం నాకు 7 గంటల్లో కంప్లీట్ చేశానండి. 7 గంటలు పట్టింది ఈ బ్లౌజ్ అనేది. ఇది ఇంత పూసలు అనేవి అన్నీ వచ్చాయి ఈ డిజైన్ అనమాట. 7 గంటల్లో అవ్వడం సింపుల్ బ్లౌజ్ అనేది. కంప్యూటర్ వర్క్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు, జర్దోసి రాదు, చమ్కీ రాదు, పూసలు రావు, ఏది రాదండి. మెటీరియల్ అనేది అంటించుకోవడమే, మేమే అంటించుకోవాలి. కానీ దీంట్లో ఏంటంటే ప్రతిదీ కూడా మా చేతుల ద్వారా హై క్వాలిటీ హై లగ్జరీ వర్క్ అనేది చేసుకోవచ్చు. అది తెలియడానికి వీడియో చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి మై డియర్ ఫ్రెండ్స్, హ్యాండ్స్ అనమాట ఇవి రెండు. ఈ రెండు హ్యాండ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ కట్ అయిపోయింది. కట్ అంటే కరెక్ట్గా చూడండి, ఇక్కడ అనేది టైలర్ అనేది కట్ చేస్తాడు. అది చాలా బాగుండేది వర్క్ అనేది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, లో ప్రైస్లో ఎక్కువ వర్క్ అనేది చేసి ఇచ్చాను కాబట్టి మీకు తెలియపరచాలని చెప్పి చేశాను. మెయిన్ ఏంటంటే ఇవి కలర్ పోని పూసలండి. ఈ పూసల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ పూసలు ఏంటంటే ఒక్క 2 రోజులు తీసుకొచ్చి పడేస్తే పక్కన ఇవి కలర్ పోతాయి చాలా వరకు. కానీ నేను క్వాలిటీ తీసుకొచ్చా, ఎన్ని ఏళ్ళైనా బయట పెట్టండి ఆ క్వాలిటీ అనేది అలా మెయింటైన్ అవుతూనే ఉండిద్ది. ఈ విషయం తెలియపరచడానికి వీడియో చేయడానికి కారణం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక సెలవు తీసుకుందాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను.